స్వాగతం. అలయన్స్ క్లబ్ సర్వన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ కుచిత హోమియోపతి మందుల పంపిణీ స్థానిక రమణయ్యపేటలో గల గ్రీన్ వుడ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అలయన్స్ క్లబ్ కాకినాడ సర్వన్ శ్రీ సూర్యచంద్ర హోమియో క్లినిక్ ఆధ్వర్యంలో క్లబ్ యజమాన్యం క్లబ్ వ్యవస్థాపకులు దిలీప్ కుమార్ సాధారణ అధ్యక్షత ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. డాక్టర్ సాలాది సూర్యకిరణ్ మాట్లాడుతూ కరోనా వైరస్ రాకుండా ముందస్తుగా మనం ఈ మందులు తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా చేయగలమని, ప్రతి ఒక్కరూ పరగడపున ఈ మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంకా హరి రామచంద్ర ప్రసాద్ కేగం, చీవూరు వాసు, స్కూల్ యజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో పిల్లలకి అవగాహన శిబిరం కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రజలంతా కూడా కరోనా వైరస్పై ఏ రకమైన భయము పెట్టుకోవద్దు, భయభ్రాంతులు కావద్దు. ఎందుకంటే ఇది దీని గురించి పూర్తిగా ఎవరికి కూడా అవగాహన లేదు. కానీ డబ్ల్యూహెచ్ఓ పర్టికులర్గా గుర్తించింది, ఈ వ్యాధి చైనాలో స్టార్ట్ అయింది, అక్కడి నుంచి వివిధ దేశాలకి, కొరియా అలాగే దగ్గర ఉన్న దేశాలు అన్ని దేశాలకి స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కూడా మనకి ఆగ్రాలో నిన్న మొన్న నుంచి ఆగ్రాలో 5-6 కేసులు ఆగ్రాలో ఉన్నాయని, అలాగే చాలా చోట్ల ఈ కేసులు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే నిన్న పర్టికులర్గా మన కాకినాడ ప్రజలు అసలు భయపడాలి కావచ్చు. ఎందుకంటే నిన్న ఒక ఛానల్లో ఈ కరోనా వైరస్ పేషెంట్ ఉన్నాడు కాకినాడ జనరల్ హాస్పిటల్ అని చెప్పేసి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. కానీ అతనికి ఏమీ కాదు. అందుచేత మన కాకినాడకి లేదా పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాధి అయితే వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండటము, దగ్గు తుమ్ము వచ్చినప్పుడు పర్టికులర్గా ఖర్చు పడండి. ఎందుకంటే మాస్కులు అనేవి మనం వస్తున్నాయి, కానీ ఆ మాస్కులు వాడటానికి మనకి సరిపడే మాస్కులు ప్రజలందరికీ ఉండవు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడే కాదు, ఏ రకమైన వ్యాధి అయినా, ఇంకా స్వయం ఫ్లూ కావచ్చు లేకపోతే ఏ రకమైన వచ్చినా సరే దగ్గు తుమ్ము వచ్చింది ఎప్పుడు కూడా ఖర్చు పడాలి. అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గరలో ఎక్కువ క్రౌడ్ ఉన్న ఏరియాల్లో మనం సంచరించకూడదు. అంటే ఒక సినిమా హాల్, ఒక బీచ్, అలా ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాల్లో సంచరించకుండా ఉంటే మనకి సరిపోతుంది. ఈ సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇక్కడ మిగతా భయపడాల్సిన ఆందోళన అయితే ఏమీ లేదు. థ్యాంక్ యూ. ఈరోజు గ్రీన్వుడ్ స్కూల్లో ఎలయన్స్ క్లబ్ మరియు మా శ్రీ సూర్యేంద్ర హోమియో స్కూల్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ గురించి అవగాహన కోర్సు, అదేవిధంగా హోమియో ప్రివెంటివ్ మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చెప్పినట్టు ప్రజలకి భయం ఎక్కువైపోయింది కరోనా వైరస్ మీద. దాని మీద అవగాహన కల్పించడం కోసం పిల్లలందరికీ కూడా కరోనా వైరస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా వస్తుంది, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో చెప్పినట్టు హోమియోపతిలో ఈ కార్సినిక్ ఆల్సిన్ 30 అనే మందు వేసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం పిల్లలందరికీ కూడా ఈ వ్యాధి నిరోధక సంబంధించిన మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఎలయన్స్ క్లబ్ వారికి, అదేవిధంగా గ్రీన్వుడ్ స్కూల్ వారికి కూడా నిజంగా కృతజ్ఞతలు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పిల్లలందరూ వినియోగించుకున్నారు, వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగి క్లారిఫై చేసుకోవడానికి మాకు కూడా సంతోషం. కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఎలయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటం, సో దాంతో మేము కూడా వాళ్ళతో మింగిల్ అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ప్రజెంట్ జ్వరం కానీ జలుబు దగ్గు ఇటువంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఏదో చిన్న చిన్న మాత్రలు వేసేసుకోకుండా 1-2 రోజుల కంటే ఎక్కువ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించేటట్టు దగ్గరలో మీకు ఎవరైతే ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నారో డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంటే చెప్పించి చాలామంది ఇప్పుడు నేను టీవీలో చూసి ఎక్కువగా మనకి కాకినాడే వచ్చేసింది కరోనా వైరస్ అనేంత ఎక్కువగా భయపడుతున్నారు. సో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు కావద్దు, అయితే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపడుతుంది. అది ఈ వ్యాధి ఈ మధ్యనే మనకి వచ్చింది, చైనాలో స్టార్ట్ అయింది 1-3 నెలల క్రితమే, డిసెంబర్ 31 దీన్ని ఐడెంటిఫై చేశారు. ఇది క్రమక్రమంగా ఎక్కువ దేశాలకు స్ప్రెడ్ అవుతూ అలాగే ఇండియాకి కూడా రావడం జరిగింది. అయితే ఇండియాలో కూడా అక్కడక్కడ కొన్ని కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వైరస్ వచ్చింది లేదు అని టెస్ట్ చేయడానికి సరైన టెస్ట్లు అయితే మనకి అందుబాటులో లేవు. కానీ ఒక్క కేసు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉంటే మినిమం 25,000 రూపీస్ ఆ టెస్ట్కి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అది పూణే ఇన్స్టిట్యూట్లో చేస్తూ ఉంటారు.
అయితే ఇక్కడ ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడే అవి మనం పంపిస్తూ ఉంటాం. అంచేత ముందు భయభ్రాంతులు కావద్దు, ధైర్యంగా ఉండటం, ఈ జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచరించకుండా ఉండటం, తిరగకుండా ఉండటం, అంటే సినిమాలకు వెళ్ళటము అంత గ్రూప్ ఎక్కువ ఎక్కువ గ్రూపులు ఉన్న చోట మనం ఉండకుండా ఉంటే సరిపోద్ది. ముఖ్యంగా మాత్రం యూఎస్ ఖర్చు దట్స్ అదొకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ కూడా మీకు మంచిది, ఎదుటి వాళ్ళకి మంచిది, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అంతే. ఎందుకంటే ఇక్కడ మనం ఇలా పట్టుకుంటాం, ఇలా వెళ్ళి తింటాం కదా, అందుకని ముఖ్యంగా ఫస్ట్ పాటించాల్సింది చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ఏమో థ్యాంక్ యూ అనడా డాక్టర్ సలహా స్వీకరణ కానీ మాట్లాడారు. సో ఏంటంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సో ఈ కరోనా వైరస్లో డాక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా మీరు అందరు స్టూడెంట్స్ కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఉండాలి, ఉండాలా లేదా. సో ఎందుకని మీరు చదువుకుంటున్నారు కదా, సో ఎప్పటికైతే మనం అప్డేట్ అవుతూ ఉంటామో సో దానివల్ల ఏంటంటే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు భయం పోదు, నాలెడ్జ్ తక్కువ ఉంటే భయం ఎక్కువగా ఉంటుంది. సో లక్కీగా ఏంటంటే మన ఎలయన్స్ క్లబ్ వాళ్ళు ఈ యొక్క విషయాన్ని ఇనిషియేషన్గా తీసుకుని డాక్టర్ గారి చేత అదేవిధంగా మా చేత ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే డాక్టర్ గారు చెప్పినట్టు మీరు అందరూ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తారు, కర్చీఫ్ యూజ్ చేయాలి. కర్చీఫ్ ఏంటి యూజ్ చేయడం, ఎందుకు యూజ్ చేయాలి అంటే పొంగు ఎవరికైనా తెలుసు కదా. సో పొంగు ఒక ఇంట్లో వస్తే ఏమవుతుంది, అందరికీ స్ప్రెడ్ అవుతుంది కదా, అలాగే ఇది కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వైరస్ యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా వచ్చింది అంటే కనుక జంతువుల నుంచి, జంతువులు పచ్చి ఆహారం తింటే వల్ల వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. సో సమ్ రిపిటేషన్ వల్ల వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. బట్ దీనికి ఏంటంటే ఏంటి వాటితో కాదు అనేది కూడా ఇంకా కరెక్ట్గా తెలియలేదు. సో దానికి ఏంటంటే మందులు, వ్యాక్సిన్స్, సపోజ్ పోలియో ఉందనుకోండి, పోలియో వ్యాక్సిన్ ఉంది కదా, మనం వ్యాక్సిన్ వేసుకోవడం తగ్గించుకోవడం. కానీ దీంట్లో ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన సిచ్యువేషన్ కాబట్టి దీనికి ప్రత్యేకించి వ్యాక్సిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదు కాబట్టి సో ప్రపంచ దేశాలు భయపడతాయి. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చెప్పినట్టు ప్రజలకి భయం ఎక్కువైపోయింది కరోనా వైరస్ మీద. దాని మీద అవగాహన కల్పించడం కోసం పిల్లలందరికీ కూడా కరోనా వైరస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా వస్తుంది, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో చెప్పినట్టు హోమియోపతిలో ఈ కార్స్ని కాల్సిన 30 అనే మందు వేసుకోవడం వల్ల వ్యాధి నిరసన పెరగడం అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం పిల్లలందరికీ కూడా ఈ వ్యాధి నిరసనకు సంబంధించిన మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఎలయన్స్ క్లబ్ వారికి అదేవిధంగా గ్రీన్వుడ్ స్కూల్ వారు కూడా కృతజ్ఞతలు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పిల్లలందరూ వినియోగించుకున్నారు, వాళ్ళకు ఉన్న డౌట్స్ కూడా అడిగి క్లారిఫై చేసుకున్నందుకు మాకు కూడా సంతోషం. కరోనా వైరస్ మీద అవగాహనతో పాటు డాక్టర్ సూర్యచంద్ర డాక్టర్ గారు ఇక్కడికి మనకి కరోనా వైరస్ మీద అవగాహనతో పాటు పిల్స్ పంచడానికి వచ్చారు, మాత్రలు ఇస్తారు మనకి. సో కరోనా వైరస్ గురించి ముందు ఎవరు భయపడకుండా ఉండాలి ఫస్ట్, ఎందుకంటే ప్రజల్లో మనకి వాట్సాప్, ఈ మీడియా ఇవన్నీ పెరగడంలో ప్రజల్లో ముఖ్యంగా భయాందోళనలు ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరం అయితే మనకి లేదు ప్రజెంట్, ఎట్ ప్రజెంట్. నిన్న కాకినాడ కూడా ఒక కేసు రావడం జరిగింది, అది ఏమీ కాదు, అది కూడా ఏమీ పాజిటివ్ కాదు. సో అందుచేత మన రెండు జిల్లాలు అసలు ఇబ్బంది పడక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ వరకు ఏ రకమైన ఇబ్బంది రాదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దాని గురించి ముందు భయం అనేది తగ్గించుకోండి ఫస్ట్. రెండు, కేర్ అంటే రొటీన్, అన్ని వ్యాధుల్లో చెప్పి రొటీన్ కేరే ఉంటుంది తప్పించి దీనికోసం పర్టికులర్గా కేర్ తీసుకోవాల్సింది ఏముండదు. ముఖ్యంగా ఏంటంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఖర్చీ పట్టు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మాస్కులు అంటారా, ఈ మాస్కులు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కువగా మాస్కులు పెట్టుకుంటున్నారు కదా, అవన్నీ అందరికీ సప్లై చేయలేదు మాస్కులు. గ్రీన్వుడ్ స్కూల్లో ఎలయన్స్ క్లబ్ మరియు మా సంస్కృతి ఆధారంలో కరోనా వైరస్ గురించి అవగాహన చేయొచ్చు, అదేవిధంగా హోమియో ప్రివెంటివ్ మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చెప్పినట్టు
ప్రజలకి భయం ఎక్కువైపోయింది కరోనా వైరస్ మీద. దాని మీద అవగాహన కల్పించడం కోసం పిల్లలందరికీ కూడా కరోనా వైరస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా వస్తుంది, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో చెప్పినట్టు హోమియోపతిలో ఈ కాస్నిక్ ఆసన 30 అనే మందు వేసుకోవడం వల్ల వ్యాధి నిరోధక పెరగడం అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం పిల్లలందరికీ కూడా ఈ వ్యాధి నిరోధక సంబంధించిన మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఎలయన్స్ క్లబ్ వారికి, అదేవిధంగా గ్రీన్వుడ్ స్కూల్ వారికి కూడా విధంగా శ్రద్ధ చేయాలి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పిల్లలందరూ వినియోగించుకోవడం, వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగి క్లారిఫై చేసుకోవడానికి మాకు కూడా సంతోషం. ఆక్స్ఫర్డ్ స్కూల్లో కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో అలయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటం, సో దాంతో మేము కూడా వాళ్ళతో మింగిల్ అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మాట్లాడదు, చేతితో తాకూడదు, చేతితో తాకూడదు, చేతితో వేసుకోకూడదు.